ప్రముఖ రచయిత సి నారాయణ రెడ్డి కనుమూత, ప్రముఖ కవి సాహితీవేత్త సింగిరెడ్డి నారాయణ రెడ్డి జూన్ 12 కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. సినారయ్యకు 4 కుమార్తెలు గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి ఉన్నారు. సినారయ్య అసలు పేరు సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఆయన 1931 జూలై 29 రాజన్న శ్రీశైల జిల్లా వెములవాడ మండలం హన్మాజీపేటలో సింగిరెడ్డి మల్లారెడ్డి బుచ్చమ్మ రైతు దంపతులకు జన్మించారు. కవిగా, రచయితగా, విమర్శకుడిగా, సినీకే రచయితగా, మహావక్తగా, గజల్ కవిగా, గాయకుడిగా, సాహిత్య బోధకుడిగా, పరిశోధకుడిగా ప్రసిద్ధి చెందారు. '52-'54 ఉస్మానియా యూనివర్సిటీలో MA తెలుగు పూర్తి చేశారు. సినారయ్యది బాల్య వివాహం. భార్య పేరు సుశీల. 30 క్రితమే మరణించిన ఆమె పేరు మీద సుశీల నారాయణ రెడ్డి సాహిత్య పురస్కారాన్ని ప్రారంభించారు. చిన్నప్పటి నుంచే కవిత్వం పట్ల ఆసక్తిని, ఇష్టాన్ని ఏర్పరచుకున్న సినారయ్య 6-7 తరగతుల వయసులోనే కవితలు రాశారు. 1953 వచ్చిన నవ్వని పువ్వు సినారయ్య తొలి రచన. MA పూర్తయ్యాక కొంతకాలం సికింద్రాబాద్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్గా సినారయ్య పనిచేశారు. 1955 ఆంధ్రోపన్యాసకుడిగా, 1958 నిల్జాం కాలేజీలో ఉపన్యాసకుడిగా చేరారు. ఆ సమయంలోనే దేవులపల్లి కృష్ణ శాస్త్రి సూచన మేరకు ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజన పర్యవేక్షణలో ఆధునికాంధ్ర కవిత్వం సాంప్రదాయములు ప్రయోగములు అంశంపై పరిశోధనలు చేశారు. '1962 PhD పట్టా పొందారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా 1981-1985 వరకు పనిచేశారు. 1985-1989 వరకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. భాషా సాంస్కృతిక సలహాదారుడిగా కొంతకాలం, రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్గా 1987-2004 వరకు విధులు నిర్వహించారు. 1997 రాజ్యసభ సభ్యుడిగా సినారయ్యకు అవకాశం లభించింది. 6 ఆ పదవిలో కొనసాగారు. సినారయ్య రాసిన గ్రంథాలు, రచనలు ఇంగ్లీష్, ఫ్రెంచ్, సంస్కృతం, హిందీ, మలయాళం, ఉర్దూ, కన్నడ మొదలైన భాషల్లోకి అనువదమయ్యాయి. మొత్తం 18 దాకా సాహిత్య ప్రక్రియల్లో 90 పైగా రచనా గ్రంథాలు రాశారు. కర్పూర వసంతరాయలు, నాగార్జున సాగరం, తెలుగు గజళ్ళు, కావ్యగానాలు ప్రముఖమైనవి. విశ్వనాథ నాయకుడు ఋతుచక్రం పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టాయి. 1990 యుగోస్లోవియాలో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో భారతీయ భాషల ప్రతినిధిగా పాల్గొన్నారు. విశ్వంభర వచన కావ్యానికి 1988 జ్ఞానపీఠ అవార్డు వరించింది. ఋతుచక్రం కావ్యానికి సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1977 పద్మశ్రీ పురస్కారం, 1992 పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. సినారయ్య అందుకున్న అవార్డులు, జ్ఞానపీఠ అవార్డులు. పద్మశ్రీ, పద్మవిభూషణ్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, రాజ్యలక్ష్మి పురస్కారం, సోవియట్ నెహ్రూ పురస్కారం, ఉస్మానియా నుంచి తెలుగు సాహిత్యంలో డాక్టరేట్, కళాప్రపూర్ణ, సినీ కవిగా నంది పురస్కారాలు, పలు యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు, 2004 సాక్షి జీవన సాఫల్య పురస్కారం. తెలంగాణ వాణిజ్య శాఖ పురోగతి నివేదిక 2016-17. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానం TSIPAS ప్రారంభించిన నాటి నుంచి 73,000 కోట్ల పెట్టుబడులతో 3,828 కొత్త పరిశ్రమలు వచ్చాయని IT శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. దీంతో 2.46 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధితో పాటు 10 లక్షల వరకు పరోక్ష ఉపాధి అవకాశాలు సాధించగలిగామని చెప్పారు. ఈ మేరకు TSIPAS ప్రారంభించి 2 సందర్భంగా రూపొందించిన తెలంగాణ వాణిజ్య శాఖ పురోగతి నివేదిక 2016-17 జూన్ 12 విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లోగోను ఆవిష్కరించారు.
జులై 1 నుంచి ఐటీ రిటర్న్స్కు ఆధార్ తప్పనిసరి. జులై 1 నుంచి ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఆధార్ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్తగా శాశ్వత ఖాతా సంఖ్య పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసేవారు ఆధార్ను సమర్పించాలని కేంద్రం ప్రత్యక్ష పన్నుల బోర్డును పేర్కొంది. పాన్ కార్డుకు ఐటీ రిటర్న్స్కు ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించిన నేపథ్యంలో సందేహాల నివృత్తికి తీర్పు ప్రభావం పేరిట 3 అంశాలతో కూడిన ప్రకటనను సిబిడిటి జూన్ 10 విడుదల చేసింది. ఇప్పటి వరకు ఆధార్ లేని వారికి దానికోసం దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే సుప్రీం తాత్కాలిక మినహాయింపునిచ్చిందని, వారి పాన్ కార్డులను రద్దు చేయమని స్పష్టం చేసింది. వస్తువులపై జిఎస్టి పన్ను తగ్గింపు. సామాన్యులపై వస్తు సేవల పన్ను జిఎస్టి ప్రభావం పడకుండా 66 వస్తువులపై జిఎస్టి మండలి పన్ను కోత విధించింది. జిఎస్టి స్లాబుల వర్గీకరణపై 133 పరిశ్రమలతో పాటు సమాజంలోని వివిధ వర్గాల నుంచి వచ్చిన డిమాండ్లు వినతులకు అనుగుణంగా రేట్ల విధానంలో మార్పు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జూన్ 11 సమావేశమై జిఎస్టి మండలి చిరు వ్యాపారులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంది. జులై 1 నుంచి జిఎస్టి అమలులోకి రానున్న నేపథ్యంలో బ్యాంకింగ్, బీమా, వస్త్ర, ఎగుమతులు, సమాచార సాంకేతిక, రవాణా, చమురు, గ్యాస్ వంటి రంగాల్లో సమస్యలను పరిష్కరించేందుకు 18 రంగాల గ్రూపులను కేంద్రం ఏర్పాటు చేసింది. చిన్న మధ్య తరహా వ్యాపారులకు మేలు. 100 రూపాయలలోగా గల సినిమా టికెట్ల ధరలను గతంలో ఉన్న 28% నుంచి తొలగించి 18% స్లాబుల్లోకి చేర్చారు. 100 పైన ఉన్న టికెట్ల ధరలు ఇటీవల నిర్ణయించిన 28%తోనే కొనసాగుతున్నాయి. పచ్చళ్ళు, ఆవాలు, మురబ్బా వంటి వాటిని 12%, గతంలో 18% ఉండేవి లోకి చేర్చగా జీడిపప్పును 12% నుంచి 5% పరిధిలోకి చేర్చారు. ఏడాదికి 75 లక్షల టర్నోవర్ ఉన్న వ్యాపారులు, తయారీదారులు, రెస్టారెంట్ యజమానులు గత పరిమితి 50 లక్షల టర్నోవర్ ఇప్పుడు 75 లక్షలకు పెంచారు. కాంపోజిషన్ పథకాన్ని ఎంచుకుని వరుసగా 1, 2, 5% రేట్లతో పన్ను చెల్లించాలని నిర్ణయించారు. తగ్గనున్న ఇన్సులిన్ అండ్ స్కూల్ బ్యాగులు. చిన్నపిల్లల డ్రాయింగ్ పుస్తకాలను 12% నుంచి పన్నురహిత వస్తువుల్లోకి చేర్చగా స్కూలు బ్యాగులు 18%లోకి వచ్చాయి. కంప్యూటర్ ప్రింటర్లు గతంలో 28% నుంచి 18%లోకి వచ్చాయి. ఇన్సులిన్ అగరబత్తీలు 5%లోకి, కాటుక 28% నుంచి 18%లోకి వచ్చాయి. వజ్రాలు, తోలు, వస్త్ర, ఆభరణ, ప్రింటింగ్ పరిశ్రమలు పన్ను రేటును 18% నుంచి 5% తగ్గింపు. ట్రాక్టర్ విడిభాగాలు, ప్లాస్టిక్ టార్పలిన్పై పన్ను 18% తగ్గింపు. జూన్ 18 జరిగే తదుపరి జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో లాటరీ పన్నులు, ఈవీ బిల్లులపై నిర్ణయం తీసుకోవాలన్నారు. హైబ్రిడ్ కార్లపై జిఎస్టి సమీక్ష విషయంలో రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాక స్పందించాలని మండలి నిర్ణయించింది. త్వరలో కొత్త 500 నోటు. మహాత్మాగాంధీ సిరీస్లోనే ముద్రించిన కొత్త రకం 500 నోట్లను త్వరలో విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ జూన్ 13 ప్రకటించింది. వీటిలో 2 నెంబర్ ప్యానెల్లో ఏ అక్షరం ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం వెనకవైపు ముద్రిత సంవత్సరం 2017 ఉంటాయి. ఈ నోట్లను ప్రస్తుతం చలామణి ఉన్న 500 నోట్ల మాదిరిగానే ఉండనున్నాయి. ముండి బకాయిలపై దివాలా చట్టం కింద చర్యలు తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. కింగ్ ఫిషర్ గ్రూప్ అధినేత విజయ్ మాల్యాపై ఇప్పటికే బ్యాంకులు చట్టపరమైన చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో దాదాపు 100,000 కోట్లు ఎగ్గొట్టిన మరో 12 మందిపై దివాలా కోడ్ ప్రకారం చర్యలు ప్రారంభించాల్సిందిగా జూన్ 13 బ్యాంకులను ఆదేశించింది. దేశవ్యాప్తంగా మొత్తం బ్యాంకులు ఇచ్చిన బకాయిల్లో దాదాపు 800,000 కోట్ల మొండు బకాయిలుగా మారగా అందులో 25%, అంటే దాదాపు 2,00,000 కోట్లను ఎగవేసింది కేవలం 12 మంది
అయితే ఈ 12 మంది పేర్లు మాత్రం ఆర్బీఐ వెల్లడించలేదు. నిరర్థక ఆస్తులుగా మారిన 8 లక్షల కోట్లలో 75% అంటే 6 లక్షల కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇచ్చినవే. కస్టమర్ సర్వీస్లో 12 బ్యాంకులే ఉత్తమం. దేశంలోని 51 బ్యాంకుల్లో కేవలం 12 బ్యాంకులు మాత్రమే కస్టమర్లకు ఉత్తమమైన సేవలను అందిస్తున్నాయి. బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా బీసీఎస్బీఐ జూన్ 13న విడుదల చేసిన 2016-17 వార్షిక నివేదికలు ఈ 12 బ్యాంకులపై బ్యాంకులు హై రేటింగ్ను పొందాయి. ఇందులో ఉన్న ఒకే ఒక్క ప్రభుత్వ బ్యాంక్ ఐడిబిఐ కాగా మిగిలినవన్నీ ప్రైవేటు విదేశీ బ్యాంకులే. 2016-17 ఆర్థిక సంవత్సరంలో అన్ని బ్యాంకుల స్కోరును సగటునగా 77గా ఉంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఈ స్కోరు 78గా నమోదైంది. బీసీఎస్బీఐ అనేది ఆర్బీఐ ఏర్పాటు చేసిన ఒక స్వతంత్ర సంస్థ. బీసీఎస్బీఐ బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా బీసీఎస్బీఐ అనేది ఆర్బీఐ ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక స్వతంత్ర సంస్థ. మంచి బ్యాంకింగ్ విధానాలను ప్రోత్సహించడం, పారదర్శకత పెంపొందించడం, కార్యాచరణ ప్రమాణాల మెరుగుదల వంటి పలు అంశాల సాధనే బీసీఎస్బీఐ ప్రధాన లక్ష్యం. హై రేటింగ్ పొందిన బ్యాంకులు ఆర్బిఎల్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇండస్ ఇన్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, సిటీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, డిసిబి బ్యాంక్, కోటక్ మహీంద్ర బ్యాంక్, ఎస్ బ్యాంక్, హెచ్ఎస్బిసి బ్యాంక్. ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు. ఐక్యరాజ్య సమితి విధించిన ఆంక్షలను ధిక్కరించి ఉత్తర కొరియా మరోమారు క్షిపణి పరీక్షలు నిర్వహించింది. గ్యాంగ్వాన్ ప్రావిన్స్లోని వాన్సాన్లో జూన్8న కొన్ని పరీక్షలను ఉత్తర కొరియా ప్రయోగించింది. దక్షిణ కొరియా రక్షణ శాఖ పరీక్షించిందని దక్షిణ కొరియా రక్షణ శాఖ పేర్కొంది. ఇవి ఉపరితలం నుంచి ఓడలపై దాడులు చేసే తరహా క్షిపణులు అయి ఉండవచ్చని తెలిపింది. గడిచిన 5 వారాల్లో ఉత్తర కొరియా 4 సార్లు క్షిపణి పరీక్షలు నిర్వహించింది. ఈ బాలిస్టిక్స్ క్షిపణి పరీక్షల నేపథ్యంలో ఉత్తర కొరియాకు చెందిన అధికారులు సంస్థలపై ఆంక్షలు విధించాలంటూ అమెరికా ప్రతిపాదించిన ముసాయిదాను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి జూన్ 2న ఏకగ్రీవంగా తీర్మానించింది. GSAT-19 కక్ష్య దూరం పెంచిన ఇస్రో. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ GSLV Mark 3D-1 రాకెట్ ద్వారా ప్రయోగించిన GSAT-19 ఉపగ్రహం కక్ష్య దూరాన్ని జూన్ 8న 2 సార్లు విజయవంతంగా పెంచింది. 170 కిలోమీటర్ల పరిచిని భూమికి దగ్గరగా ఉండేది. 10,287 కిలోమీటర్ల ఎత్తుకు పెంచుతూ అపోజీని భూమికి దూరంగా ఉండేది. 35,873 కిలోమీటర్లకు తగ్గించారు. పాలపంతుల ఉపగ్రహానికి బెంగళూరు బాలిక పేరు. బెంగళూరులో జరిగిన ఇంటెల్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్లో అదే నగరానికి చెందిన సాహితి పింగళి తొలిస్థానంలో నిలిచింది. బెంగళూరులో మలినాలతో నిండిన సరస్సుల డేటాతో సాహితి రూపొందించిన యాప్కు గాను ఆమెకు ఈ గుర్తింపు లభించింది. దాంతో మసాచుసెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT ఆమె పేరును పాలపంతులు ఒక గ్రహానికి పెట్టాలని నిర్ణయించింది. సాహితీ పింగళి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నేచర్ ఫ్యాక్ట్స్.